అందరికీ నమస్కారం. అంటే ఇప్పటికి మనం చూస్తున్న రాజకీయాల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి పలు రాజకీయ నేతలు రాజీనామా చేసి టీడీపీలో జనసేనలో చేరడం అయితే మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఈ విధానంలోనే ఇంకొక ఆరోపణలు అయితే జరుగుతున్నాయి. కేశినేని నాని గారు, కొడాలి నాని గారు, విడుదల రజని గారు కూడా రాజీనామా చేసే అవకాశాలు ఉన్నాయి, రాజీనామా చేశారు అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం అయితే జరుగుతూ ఉంది. అంటే ఇది ఎంతవరకు నిజం ఏంటి అనేది ప్రస్తుతం వివరించడానికి మనతో పాటు ఉన్నారు అజ్మత్ బాషా గారు. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్ అసలు ఏంటి సార్ ఈ ఆరోపణలు, అంటే ఈ ఫేక్ న్యూస్లు, ఇవి నిజమేనంటారా? అసలు వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి పార్టీ వైసీపీ పార్టీ పుట్టిందే ఒక సిద్ధాంతం అనేది లేకుండా పుట్టింది. ఒక సిద్ధాంతము, ఒక వ్యవస్థ. కేవలం తండ్రి చనిపోయిన సానుభూతి మీదే అధికారం కోసం జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టాడు. ఇప్పుడు ఆ రోజుల్లో ఏంటంటే ఎవరైతే పక్క అవినీతి పరులు, కాంగ్రెస్ ప్రభుత్వంలో అవినీతి పరులు అక్రమంగా సంపాదించిన వాళ్ళు ఉన్నారో, జగన్మోహన్ రెడ్డితో పార్ట్నర్షిప్గా కలిసి చేసిన వాళ్ళు ఉన్నారో, వాళ్ళందరూ పార్టీలోకి జాయిన్ అయిపోయారు. మిగతా వాళ్ళని కూడాను ఏదో రకంగా బ్లాక్మెయిల్ చేస్తూ సానుభూతితో మేము గెలిచేస్తున్నాం, అధికారంలోకి వచ్చిన తర్వాత మిమ్మల్ని ఈ రకంగా ఇబ్బంది పడతారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి పార్టీని స్థాపించి ఆ రకంగా పార్టీని ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వచ్చాడు. కానీ తెలుగుదేశం పార్టీ ఒక సిద్ధాంతంగా పేదవాళ్ళకి కూడు గూడు గుడ్డ, ఆంధ్రుల ఆత్మగౌరవం, తెలుగు వారికి ఆత్మగౌరవం, చంద్రబాబు ఎన్టీ రామారావు గారు ఆంధ్ర ఆత్మగౌరవం అంటూ పార్టీని పెట్టి అధికారంలోకి వచ్చారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడాను ఆంధ్రులు ఎక్కడున్నా కానీ మంచి పొజిషన్లో ఉండాలి, వాళ్ళకి ఆత్మాభిమానం ఉండాలి అని చెప్పేసి పార్టీని నడుపుకుంటాను, ప్రజా సంక్షేమ ధ్యేయంగా ఆంధ్ర రాష్ట్రము మరి తెలుగు వారి అభివృద్ధి సంక్షేమం ధ్యేయంగా పార్టీ నడుపుతున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డికి అలా కాదండి. కేవలం అతనికి అధికారం కావాలి, అధికారం మాటన అక్రమ సంపాదన కావాలి. ఇన్నాళ్ళు అధికారంలో ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు ఆడారు, జగన్మోహన్ రెడ్డి పెంపుడు కుక్కల్లాగాను లేకుంటే వేరే విధంగానూ ఆ నాయకులు అధికారంలో ఉన్నవాళ్ళు అవినీతి అక్రమాలు చేశారు. అయితే ఇప్పుడు ఆ బానిస సంఖ్యను తెంచుకొని ఆ యొక్క హెరాస్మెంట్ భరించలేక చాలామంది నాయకులు, బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కానివ్వండి, వాసిరెడ్డి పద్మ గారు కానివ్వండి, ప్లస్ మన జగ్గారపేట ఉదయభాను గారు కానివ్వండి, వీళ్ళందరూ పార్టీని వదిలేసి కూటమి వైపు చూస్తున్నారు. చాలామంది జరిపారు కూడాను. మిగిలిన వాళ్ళు కూడాను ఆ జగన్మోహన్ రెడ్డి కబంధ హస్తాల నుంచి విడిపించుకుని బయటికి రావాలనే ఆలోచనతో చేస్తున్నారు. ఎవరైతే ఈ కొడాలి నాని, కేశినేని నాని, విడుదల రజని లాంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళని మాత్రం కూటమిలో కానీ, తెలుగుదేశం పార్టీలో కానీ, జనసేనలో కానీ, బీజేపీలో కానీ చేర్చుకునే ప్రసక్తే లేదు. ఎందుకంటే రాజకీయాలు సిద్ధాంతపరంగా ఆరోపణలు ప్రచారోపణలు చేసుకోవాలి, కానీ ఈ కొడాలి నాని లాంటి దుర్మార్గుడు, పెదవ చేసిన కామెంట్లు, వాగిన వాగుడు ఇంకా ప్రజలు మర్చిపోలేదు. అతను చేసిన దానికే గుడివేళ్ళలో దగ్గర దగ్గర 50,000 మెజార్టీతో ఓడిపోవడం జరిగింది. మరి ఏ రకం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డిని వదిలిపెట్టి వేరే పార్టీలో చేరతానని చెప్పేసి వీళ్ళు చెబుతున్నారు. ఎవరైతే వంశీ నాని, ఆ నాని కానీ, ఈ నాని కానీ, విడుదల రజని కానీ పార్టీకి రాజీనామా చేస్తే చేసి ఉండొచ్చు, కానీ వేరే పార్టీలో, కూటమి పార్టీలో చేర్చుకునే ప్రసక్తే లేదు. ఇప్పుడు ఇప్పటికి దాదాపుగా వచ్చేసి మంత్రులతో కూడా చర్చలు జరిగాయని చెప్పేసి అయితే సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు అయితే వైరల్ అవుతున్నాయి సార్. అంటే వాటికి అంటే ఇలా చేస్తే ఏమైనా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నెక్స్ట్ రాబోయే ఎలక్షన్స్లో గట్టి పోటీ ఇచ్చే, అంటే కూటమి ప్రభుత్వానికి గట్టి పోటీ ఇచ్చే దమ్ము సత్తా ఉంది అని అంటారా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి? అసలు జగన్మోహన్ రెడ్డికి అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూటమిని కానీ తెలుగుదేశం పార్టీని కానీ ఎదుర్కొనే సత్తా ఎప్పుడూ లేదండి. కేవలం తండ్రి చనిపోయాడు సానుభూతి, కోడికత్తి సానుభూతి, బాబాయ్ని చంపిన సానుభూతి తప్పితే అతనికి ఒక సిద్ధాంతం, ప్రజా సంక్షేమం, ప్రజలను మంచి పరిపాలన చేయాలన్న ఆలోచన ఎప్పటికీ లేదు. సరే ఒకసారి భ్రమలో ఒకే ఒక్క ఛాన్స్ అని చెప్పేసి ప్రజలు భ్రమలో అతను ఓట్లేసి గెలిపించి 150 సీట్లు ఇచ్చారు.
కానీ అతను పరిపాలన ఎక్కడ చేశాడండి? అవినీతి, అరాచకం, తప్పుడు కేసులు బనాయించడం, అసెంబ్లీలో తప్పుడు మాటలు మాట్లాడటం, అసెంబ్లీలో చంద్రబాబు నాయుడికి తిట్టించడం, ఈ పోలీస్ వ్యవస్థని తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద కేసులు పెట్టించడం, ప్లస్ అసెంబ్లీని చంద్రబాబు నాయుడు గారిని తిట్టించడం కోసమే ఈ పరిపాలన వాడుకున్నాడు, మనకు అధికారాన్ని వాడుకున్నాడు. అటువంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అధ పాతాళానికి వెళ్ళిపోయాడు. ఇక అతను భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ పోటీ కాదు కదా, పులివెందుల్లో ఎమ్మెల్యేగా గెలిచే దమ్ము కూడా అతనికి లేదు, అతని అవకాశం కూడా లేదు. కేవలం గతంలో మొన్న కూడా పులివెందుల్లో రాజశేఖర రెడ్డి పేరు చెప్పుకోవడం, రెగ్గింగులు చేసుకున్నాం, చూస్తున్నాం కదా మనం ఎన్నో సంవత్సరాల నుంచి పులివెందుల్లో రాజశేఖర రెడ్డి కుటుంబం ఎన్ని అరాచకాలు చేసి ఓటర్లని పోలింగ్ బూత్లు రానివ్వకుండా రిగ్గింగ్లు చేసి గెలవడమే వాళ్ళది. ఇప్పుడు మొన్న కూడా జగన్మోహన్ రెడ్డి 60 మెజార్టీతో గెలిచాడంటే అదే బాబుతో స్వచ్ఛందంగా పారదర్శకంగా ఎన్నికలు జరిగితే జగన్మోహన్ రెడ్డి పులివెందుల్లో కూడా ఓడిపోతాడు. అతని యొక్క ఒక అవినీతి పడుగా జైలుకి వెళ్ళడం ఖాయం అండి. అతనికి మళ్ళీ రాజకీయ భవిష్యత్తు లేదు. లేదంటే ఆంధ్ర ప్రజలు అమాయకులై ఉండి రేపు భవిష్యత్తులో ఏదన్నా శవం దొరికితే సానుభూతి మీద ఏదన్నా ఎమ్మెల్యే గాను 4 పెరుగుతాయేమో, కానీ పారదర్శకంగా ఇదే పరిస్థితుల్లో ఎన్నికలు జరిగితే మాత్రం అతను పులివెందుల ఎమ్మెల్యే కాదు కదా, పులివెందుల మున్సిపాలిటీకి కూడా కౌన్సిలర్ కూడా గెలవలేని పరిస్థితి. సార్ ఒకవేళ ఏదైతే జరుగుతున్న సోషల్ మీడియాలో జరుగుతున్న ఏదైతే ఆరోపణలు ఉన్నాయో అవి కనుక ఒకవేళ నిజమైతే కొడాలి నాన్నగారు కానివ్వండి, విడతల రజనీ గారు కానివ్వండి, కేసీఆర్ నాన్నగారు కానివ్వండి, ఏ పార్టీలోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి సార్ మనకు? వాళ్ళు కూటమి పార్టీలో చేరే అవకాశం లేదండి. ఎందుకంటే వాళ్ళు అధికారంలో ఉండి జగన్మోహన్ రెడ్డి కంటే ఎక్కువ రెచ్చిపోయారు వాళ్ళు. ఏమండి, 74 నాయకుడు, 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న నాయకుడు, 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తిని కొడాలని ఏమంటాడండి, ఇష్టం వచ్చినట్టు నీ అమ్మ నీ అక్క ఎదవ రకరకాలుగా తిట్టాడు. అటువంటి వ్యక్తిని కూటమిలో చేర్చుకుంటే ఇక తెలుగుదేశం పార్టీ కోసం, తెలుగుదేశం నాయకుల కోసం పోరాటం చేసిన మా లాంటి కార్యకర్తలు అనవసరం ఉండి. ఎందుకంటే ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో చేరి ప్రతిపక్ష పార్టీలను అవతల పార్టీని తిట్టి మళ్ళీ అధికారంలోకి రాగానే మళ్ళీ పార్టీలోకి వచ్చి చేరుతామంటే చేర్చుకునే నాయకత్వం తెలుగుదేశం పార్టీది కాదని చెప్పేసి మేము భావిస్తున్నాం. అటువంటి చిల్లరగాల్ని, పెదవుల్ని రాజకీయాల్లోంచి అక్కడ ప్రజలు శాశ్వతంగా భూస్థాపితం చేశారు. మళ్ళీ వాళ్ళు మన కూటమి పార్టీల్లో చేర్చుకుని మళ్ళీ అంత వాళ్ళకి అంత ప్రయారిటీ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఇక వాళ్ళు రాజకీయంగా పతనం అయిపోయారు. సార్ అంటే గతంలో వచ్చేసి విడతల రజనీ గారు టీడీపీ నుంచే వైసీపీలోకి రావడం అయితే జరిగింది, మళ్ళీ ఇప్పుడు అలాంటిది ఇప్పుడు ఒకవేళ వైసీపీని వదిలేసి కూటమి ప్రభుత్వం అంటే టీడీపీ కానీ జనసేన కానీ ఆ రెండు పార్టీల్లో వెళ్ళే అవకాశం ఏమైనా కనిపిస్తుందంటారా? అంటే వెళ్తే ఒకవేళ వాళ్ళు స్థానం ఇచ్చేలా కనిపిస్తున్నారా రజనీ గారికి? వీళ్ళు పార్టీ ఎందుకు మారుతున్నారంటే, మారుతున్నారని ఎందుకు వార్తలు లీకులు ఇస్తున్నారంటే, అక్కడ జగన్మోహన్ రెడ్డి దగ్గర స్వచ్ఛంగా ఫ్రీగా ఉండలేరు. అక్కడ జగన్మోహన్ రెడ్డితో పాటు వీళ్ళు మంత్రులుగా అధికారంలో ఉన్నప్పుడు చేసిన అవినీతి అక్రమాలు బయటికి వస్తున్నాయి. వీళ్ళు కూడా రేపో మాపో జైలుకి వెళ్ళే పరిస్థితి, వీళ్ళ శాఖల్లో అవినీతిని బయటికి తీస్తే వీళ్ళు కూడా జైలుకి వెళ్ళే పరిస్థితి. దాని నుంచి తప్పించుకోవడం కోసం ఈ రజనీ కానివ్వండి, విడుదల రజనీ కానివ్వండి, ప్లస్ కొడాలి నాని కానివ్వండి, రక్షణ పొందడం కోసం పార్టీలు మారడానికి ప్రయత్నిస్తున్నారు, ఇటువంటి లీకులు ఇస్తున్నారు. ఏది ఏమైనా కానీ అవినీతి తప్పు చేసిన వాళ్ళు చంద్రబాబు గారు క్షమించరని చెప్పేసి అటువంటి వాళ్ళని కూటమిలో తీసుకోరని చెప్పేసి మేము భావిస్తున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, మంచి వివరణ ఇచ్చినందుకు.